డాక్టర్ ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు గవర్నర్ తమిళసై. వర్సిటీలో ర్యాగింగ్ వేధింపులపై నివేదిక ఇవ్వాలన్న గవర్నర్ ఆదేశాలతో కాలోజీ హెల్త్ వర్సిటీ వీసీకి రాజ్భవన్ అధికారులు లేఖ రాశారు. మెడికోలు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డ్యూటీ అవర్స్ పై రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. మెడికల్ కాలేజీలు హాస్పిటళ్లలో సీసీ కెమెరాల పనితీరుపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రీతిని నిమ్స్ కి తరలించే టైంలో కీలకమైన సమయాన్ని కోల్పోయినట్లు తెలిపారు. ఇదే టైంలో ప్రీతిని ఎంజీఎం కి తరలిస్తే బాగుండేదన్నారు. మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ చర్యలు స్ట్రాంగ్ గా చేపట్టాలన్నారు గవర్నర్. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో పర్యటించిన ఆయన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 2000 మంది విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తున్నామని తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్ల విలువ 86,000 ఉంటుందన్నారు కేటీఆర్. నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో తనకు భూములు ఉన్నట్లు నిరూపిస్తే తెల్ల కాగితంపై సంతకంతో వాళ్లకే రాసిస్తానని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అభివృద్ధిని ఓర్వలేక విపక్ష నేతలు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ స్థలం ఎంపిక చేసింది తాను కాదన్న మంత్రి కమిటీ నివేదిక మేరకే నిర్ణయం తీసుకున్నారని వివరించారు. మెడికో ప్రీతి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆమె కుటుంబానికి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రీతి ఘటన జరిగిన 6 రోజులకు స్పందించిన కవిత సమాజం ఉత్తమ వైద్యురాల్ని కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్న ఆమె సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రీతి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ఘటనకు కారణమైన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు కవిత. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కవిత. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్. కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు తరుణ్ చుక్. నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ ముఖ్య సమావేశం తర్వాత నేతలు మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయమని జనం భావిస్తున్నారని చెప్పారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సిసోడియా విషయంలో స్పందించిన సీఎం కేసీఆర్ కవిత విషయంలోనూ స్పందించారన్నారు. ఢిల్లీ లికర్ స్కామ్ కేసుతో బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందన్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. అన్ని చట్ట ప్రకారమే జరుగుతున్నాయన్నారు. ఢిల్లీలో గల్లీ గల్లీకి మద్యం షాపులు వచ్చాయని విమర్శించారు. గతంలో ఎన్ని షాపులున్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో క్లియర్ గా తెలుస్తోందన్నారు లక్ష్మణ్. ఆ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ఇప్పటికే ఆప్కు చెందిన 2 మంత్రులు జైల్లో ఉన్నారన్నారు. భూపాలపల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర రణరంగంగా మారింది. రేవంత్ పై కోడిగుడ్లు రాళ్లతో దాడి చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా రాళ్లు విసిరారు. ఇది స్థానిక ఎమ్మెల్యే గండ్ర అనుచరుల పనేనని రేవంత్ ఫైర్ అయ్యారు. తనపై కోడిగుడ్లు వేయించడం కాదు, దమ్ముంటే తన ముందుకు రావాలంటూ సవాల్ విసిరారు రేవంత్. తాను తలుచుకుంటే గండ్ర ఇల్లు కూడా ఉండదని హెచ్చరించారు. దాడిలో ఓ ఎస్ఐ సహా పలువురికి గాయాలయ్యాయి. రాష్ట్రంలో వ్యవస్థల్ని సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత మల్లు రవి. చట్టబద్దమైన పాలన చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ధరణి పేరుతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి పేదల భూములు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారన్నారని ఆరోపించారు. హైదరాబాద్ గాంధీభవన్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై ఛార్జిషీట్ విడుదల చేశారు కాంగ్రెస్ నేతలు. రైతుల హక్కుల్ని కాలరాయుద్దన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల మాస్టర్ ప్లాన్ను పూర్తిగా రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం రెసిడెన్షియల్ భూమిని నిర్వీర్యం చేస్తోందని ఫైర్ అయ్యారు. గ్రామ సభలు నిర్వహించకుండా మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నారని మండిపడ్డారు జీవన్ రెడ్డి. జనవరి 25న మాస్టర్ ప్లాన్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటికీ పూర్తి రద్దుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో 30 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సర్కార్ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా అని సవాల్ చేశారు షర్మిల. కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 3 ఏళ్లకే మునిగిపోయిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మోటార్లకు కట్టే కరెంటు బిల్లుల నిధులతో 16 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు షర్మిల. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10న తెలంగాణ బచావో సదస్సు నిర్వహిస్తామన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. దీనికి సంబంధించిన పోస్టర్ను హైదరాబాద్ నాంపల్లిలో పార్టీ ఆఫీసులో రిలీజ్ చేశారు. సదస్సులో వచ్చిన సలహాలు సూచనలతో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. లికర్ స్కామ్ చూస్తే అధికారాన్ని ఎలా వాడుకున్నది అర్థమవుతుందన్నారు కోదండరాం. బీఆర్ఎస్ నేతల భూ ఆక్రమణలకు ధరణి ఉపయోగపడుతుందని ఫైర్ అయ్యారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాత్రి జరిగిన నరసింహుడి తిరు కళ్యాణోత్సవాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణం తర్వాత స్వామివారు గజవాహనంపై ఊరేగారు.